గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణంలో కిటికీలను ఎక్కువగా ఉపయోగించలేనటువంటి చిన్న చిన్న రూముల్లో లేదంటే బెడ్రూమ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే వెంటిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మనకి చేసుకున్నటువంటి సీలింగ్కి కానివ్వండి దేనికైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయిన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు అన్ని ఇమేజెస్లో కనిపిస్తున్న విధంగా సీలింగ్ కింద భాగంలో ఏ విధంగా వెంటిలేటర్స్ పెట్టుకోవడం వల్ల మనకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఇక్కడ ఈ విధంగా మనం వెంటిలేటర్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు కిటికీలు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో, అది హాల్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా కావచ్చు, సైడ్ మనకి కొన్ని సందర్భాల్లో పక్కన ఇంటి వాళ్ళ గోడలు ఉంటుండడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కొంత అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదంటే కిటికీలు పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కనీసం వెంటిలేటర్ పెట్టే అవకాశం ఉంటే మాత్రం ఈ విధంగా వెంటిలేటర్ పెట్టుకోవచ్చు. ఈ వెంటిలేటర్ పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూసినట్లయితే మీకు చక్కగా సీలింగ్ ఉన్నప్పటికీ కూడా వెంటిలేటర్స్ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. దానికి సంబంధించి మనకి ఇంటికి సంబంధించినటువంటి హంగు కావచ్చు, దేనికైనా సీలింగ్ చేసినందువల్ల కానీ కావచ్చు, దేనికి కూడా ఇబ్బంది లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే కిటికీలు పెట్టుకోలేనటువంటి పక్షంలో మ్యాక్సిమంగా ఎక్కువగా నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి వెంటిలేషన్కి సంబంధించి కావచ్చు, ఎయిర్ ఫ్లోకి సంబంధించి కావచ్చు అంత ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.